సార్ నా పేరు దిలీప్ బాబు ఫారవర్ సీనియర్ మేనేజర్ మనము లాస్ట్ టైం మన సొంత పొలంలో వరికి ఎంపీడి వాడిచామండి ప్రెజెంట్ అంటే స్టార్టింగ్ మనం ఎంపీడి వాడాము ఇప్పుడు మనకు వరి నాటి మనకు 32 రోజులు అవుతంది అప్పటికి ఇప్పటికి మన వరి గ్రోతింగ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము మన వరి నాటక ముందు ఒక రెండు సార్లు మనం ఎంపీడి వాడాము వరి నాటినప్పటి నుంచి మనకు వీక్లీ వన్స్ రెగ్యులర్ గా మనం ఎంపీడి వాడుతూ వచ్చాము ఇప్పుడు మనకు 32 రోజులు దాటినని మనం వరి నాటి ఈ 32 రోజుల మనకు గ్రోతింగ్ ఎలా ఎక్సలెంట్ గా ఉందన్నమాట ఎక్కడ గాని మనకు కాంప్లెక్స్ లో గాని యూరియా గాని ఏమీ చేయలేదు ఓన్లీ ఎంపీడి ఒకటే వాడుతూ వచ్చాము ఒకసారి గ్రోతింగ్ చూడండి మీరు ఆశ్చర్యపోతారు ఈవెన్ మనం రసాయనిక ఎరువులు వేసినా కూడా ఇంత గ్రోతింగ్ రాదన్నమాట ఎందుకంటే రసాయనిక ఎరువులు వేస్తే మామూలుగా అయితే ఏమవుతుందంటే పంటకు మాత్రమే అలా నోటీస్ అనేది ఇచ్చే బాగా బజబజారు బాగా వచ్చేయాలి గ్రోతింగ్ కానీ మన ఎంపీడి వాడటం ఏం అవుతుందంటే మన భూమికి సారవంతం అయ్యేసి ప్లస్ అక్కడి నుంచి మనకు వరికి బాగా నోటీస్ అనేది ఇచ్చేసి మన వరికి చాలా గ్రోతింగ్ బాగుంటుంది ఒక్కసారి వీడియోలో చూసుకోరా చేను మొత్తం ఒకసారి చూడండి ఎలా ఉందో చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి ఇంకా దీని ఇంకొక ఎగ్జాంపుల్ మనకి ఇంకోటి అవసరం లేదు ఈ విధంగా మనం మనము ఏ ఒక్క పంటకైనా సరే మన ఎంపీడి మనము ధైర్యంగా వాడిచ్చండి గ్రోతింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా కొడుతున్నాము ఆల్రెడీ మనం ఇప్పుడు వంకాయ చెట్టు ఒక 5 గుంటలు నాటాము అది నాటి మనకి ఇప్పుడు జస్ట్ ఒక 20 రోజులు అవుతుంది దాని కూడా మనం రెగ్యులర్గా ఎంపీడి వాడుతున్నాము దాని ఫ్యూచర్లో మనం ఇంకొక వీడియో ద్వారా మన వంకాయ తోట ఎలా మనకు గ్రోతింగ్ ఉందనేసి మనం ఇంకొక వీడియోలో చూద్దామండి ఓకే.